స్థానిక ఎన్నికల వాయిదా పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై నిప్పులు చెరిగారు. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ తీరును ఎండగట్టారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికలు యథావిధిగా జరపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. నిజంగానే ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం ఉందా అన్న దానిపై పలువురు వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే కరోనా నేపథ్యంలోనే వాయిదా వేయాల్సి వస్తే ఎన్నికల నామినేషన్స్తో సహా సగం ప్రక్రియ పూర్తయ్యాక వాయిదా వేయడం కూడా దీనికి బలం చేకూర్చేలా ఉంది. మన రాష్ట్రంలో ఎలక్షన్ అంతా కూడా పూర్తిగా వన్ సైడ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకటే సూటి ప్రశ్న ఎలక్షన్ కమిషనర్ గారు, ఒక పక్కన కరోనా వైరస్ని సాకుగా చెప్పి ఎలక్షన్ వాయిదా పడడం జరిగింది. మరొక పక్కన ఈ ఎలక్షన్స్లో సుమారుగా 50,000 పైచిలుకు మంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెదురుమదురు చిన్న చిన్న సంఘటనలు అనేది రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా జరుగుతూ ఉండడం సహజమే. దాన్ని భూతద్దంలో చూపించి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీడియా ఛానల్స్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అయోమయం గురి చేసే విధంగా వారు చిత్రీకరించడం నిజంగా చాలా శోచనీయం. ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులను ట్రాన్స్ఫర్ చేసే పని ఏముంది అనేది వైసీపీ వాదన. అసలు ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి విడ్డూరమైనటువంటి చర్య, సభ్య సమాజం గొల్లున నవ్వుతున్నారయ్యా. బయట రాజ్యాంగ వ్యవస్థలకు పట్టినటువంటి ఈ దుర్గతి ఏమిటి? ఎప్పుడైతే పార్టిజాన్ యాటిట్యూడ్తో, పక్షపాత వైఖరితో ఈనాడు ప్రవర్తిస్తున్నటువంటి రాజ్యాంగ అధిపతుల కోసం జనం చర్చించుకుంటున్నారు, అప్పుడే జడ్జిమెంట్లు ఏ విధంగా వస్తాయో ప్రజలు చెప్పేస్తున్నారు. మనకంటే ముందు ఏ జడ్జికి ఇది వెళ్తే ఏ జడ్జిమెంట్ వస్తుంది అన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. నేను అడుగుతున్నాను, నేను మరి మీరే ఇవన్నీ చేస్తే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు? శాసనసభ్యులు ఎన్నుకోవడం దేనికి? ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం దేనికి? శాసనసభ ఏర్పాటు దేనికి? వాటికి విధి విధానాలు ఎందుకు? మరెందుకు రమ్మను మనండి? ఆయన రమేష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి కూర్చోలో కూర్చోవయ్యా. అయితే ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలది అని, అలాంటి కమిషన్ ని జగన్ వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తారా అంటూ చంద్రబాబు టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలను వాయిదా వేస్తే మాకింటి సంబంధమని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఈ విషయాలు తెలుసా? ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి అంటే మూర్ఖంగా ఉన్నాడు. అతనికి సబ్జెక్ట్ అవసరంలా, కనీసం యాజ్ చీఫ్ సెక్రటరీ మీకు బాధ్యత లేదా? ఫస్ట్ వీక్ స్పెయిన్లో 8, 3వ వారానికి 674, 4వ వారానికి 6,043, ఇంత మల్టిప్లయర్ ఎఫెక్ట్లో పెరిగిపోతూ ఉంటే ఈ విధంగా ఆ దేశాలన్నీ అతలాకుతలమైపోయి ప్రపంచం మొత్తం బార్డర్స్ మూసేసి ప్రపంచమంతా కూడా విపరీతంగా చేస్తే, నిన్న ఫ్రాన్స్లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్ జరిగితే 20% ఓటింగ్ తగ్గిపోయింది. అయితే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఏపీ సీఎం జగన్ కు కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వైసీపీ నేతలు ఆరోపించారు. స్వయంగా సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ జగన్ ప్రశ్నించారు. నిజంగా కరోనా ప్రభావంతోనే వాయిదా వేయాల్సి వస్తే ఏపీలో ఆరోగ్య శాఖను సంప్రదించకుండా ఎలా వాయిదా వేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాజీ సీఎం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అప్రోప్రియేట్ ఫోరంని, అప్రోప్రియేట్ ఆఫీసర్స్ని మీరు పిలిచి మాట్లాడకుండా మీరు నిర్ణయాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మీరు ఏ ప్రలోభాలకు లొంగారు అనేటువంటి అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చేట్టు మీరు ఎందుకు ప్రవర్తించాలి? ఎవరు ప్రవర్తించమన్నారు? మీరు మాట్లాడతారు, ఇద్దరు ముగ్గురు ఎస్పీలు ప్రవర్తన బాగాలేదు,
వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అని మాట్లాడుతున్నా. ఇప్పుడు నీవు నిజంగా నీ ధర్మం అంటే అసలు జరిగింది ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగని పరిస్థితి లేదు. ఇవాళ కేవలం ఇవాళ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే మీరు తీసుకున్నటువంటి అసమంజసమైనటువంటి నిర్ణయాన్ని దాచుకుంటాకి, లేదా మీరు చేసినటువంటి లోపాన్ని ఎవరికి ప్రపంచానికి కనపడకుండా ఉంటాకే ఈ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్న అక్కసుతోని చంద్రబాబు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను అడ్డం పెట్టుకుని ఇదంతా చేశారని సాక్షాత్తు సీఎం జగన్ ఆరోపించారు. అధికారం ఈసీదా ముఖ్యమంత్రిదా అని జగన్ ప్రశ్నించారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను ఎన్నికల అధికారి రమేష్ కుమార్ చదివారంటూ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలక్షన్లు నోటిఫికేషన్ నుంచి అయిపోయే తేదీ దాక ఏదైనా ఉన్నప్పుడు ఆ మధ్యలో నువ్వు ఏమైనా చెయ్యి, పలాని నీకు సరిగ్గా అనిపించలేదు, పలానోడిని మార్చాలి, పలానోడు నీకు ఇష్టం లేదు, పలానోడు సరిగ్గా పనిచేయడం లేదు అనుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటే మీ విచక్షణ ప్రకారం మార్చుకో. కానీ ఒకవైపునేమో ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తారు కరోనా వైరస్ అని పేరు చెప్పి సాకు చెప్పి, రెండో వైపున అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను ఎస్పీలను ట్రాన్స్ఫర్ అంటావు, మార్చర్ల సీఐని తప్పిస్తున్నానంటావు, అధికారులను తప్పిస్తున్నానంటావు. అంటే ఎక్కడి నుంచి నీకు అధికారం వచ్చింది? ప్రజలు ఓట్లేస్తే 151 స్థానాలకు 151 స్థానాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ముఖ్యమంత్రిదా, లేకపోతే రమేష్ కుమార్ అనే చెప్పబడే ఈ వ్యక్తిదా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని, అలాంటప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగాయని ప్రభుత్వ అధికారులను ట్రాన్స్ఫర్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని జగన్ ప్రశ్నించారు. చేసేటప్పుడు ఒకవైపునేమో చేస్తావు, రెండో వైపున నువ్వు ఇంకా పవర్ ఎలక్షన్ కమిషన్గా నీకున్న పవర్ను కంటిన్యూ చేస్తావు, కలెక్టర్లు మారుస్తావు, ఎస్పీలు మారుస్తావు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఆపాలంటావు, ఇళ్ల పట్టాలు ఇద్దనంటావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇస్ ఇట్ రైట్? డెమోక్రసీలో ఇది రైటేనా? ఇది కరెక్ట్ పద్ధతేనా? వన్ షుడ్ సీరియస్లీ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు తనకు ఆ పదవిలో పెట్టిండొచ్చు, చంద్రబాబు నాయుడు ఆ పదవి ఇచ్చిండొచ్చు, ఆయన సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకటే కావచ్చు. ఇంత వివక్ష చూపడం ధర్మమేనా? ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. వెంటనే సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి చర్చించారు. అంతేకాదు, స్థానిక ఎన్నికలను యథావిధిగా జరపాలని గవర్నర్ కోరారు. ఎన్నికల అధికారి రమేష్ కుమార్ పై కూడా ఫిర్యాదు చేశారని తెలిసింది. ఆ వెంటనే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కూడా గవర్నర్ ను కలిసి తన వాదన వినిపించారు. అయితే నామినేషన్ వేసిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు మాత్రం ఎన్నికల వాయిదాపై తలలు పట్టుకుంటున్నారు. ఈలోపు ఏం జరుగుతుందో, తమ గెలుపు ఎటుపోతుందో అనే భయంతో గుబులు చెందుతున్నారు. ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెర పడుతుందా అని అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఉత్కంఠత నెలకొంది. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్థానిక ఎన్నికలు ముందుగా అనుకున్నట్లుగానే జరిగేలా చూడాలంటూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. తరువాత దానికి వివరణనిస్తూ 3 పేజీల లేఖను ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సిఎస్ కు రాశారు. ఎన్నికలను ఈ పరిస్థితిలో నిర్వహించలేమని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అధికారాలకు లోబడే వాయిదా వేశామని తెలిపారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శితో సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కరోనా ప్రభావం తగ్గితే 6 వారాలలోపే ఎన్నికలు నిర్వహిస్తామని ఆ లేఖలో ఎన్నికల కమిషనర్ తెలిపారు. తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలు బాధించాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై తీర్పును వెలువరించింది. ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం ఈసీదే అని తేల్చింది. అయితే ఎన్నికల నియమావళిని ఎత్తివేయాలని సూచించింది. ప్రభుత్వ పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు కొత్త ప్రాజెక్టుల విషయంలో ఈసీ అనుమతి తీసుకోవాలని తెలిపింది.